ఫ్రీ ఫైర్ లో మాత్రం మీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. మరి సో ఈ వీడియోలో చూద్దాం ఎవరికి ఎన్ని తెలుసు అండ్ ఎవరికి ఎన్ని తెలియదు అని. మీరు కనుక ఒక ఓల్డ్ ప్లేయర్ మీకు ఖచ్చితంగా ఇవాళ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క థింగ్ చూసిన తర్వాత మంచి ఓల్డ్ మెమరీస్ ని గుర్తు చేసుకున్నట్లు ఉంటుంది. లేదు ఒకవేళ మీరు కనుక ఒక న్యూ ప్లేయర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు, ఒకనొకప్పుడు ఫ్రీ ఫైర్ ఇంత అందంగా ఉంటుందా, అసలు ఎన్ని వింతలు కూడా జరిగినాయి అనిపిస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఈ బండ్లు అయితే చూడండి, ఇది వచ్చేసరికి అసలు ప్రెసెంట్ మాత్రం మనకేంటంటే చాలా చీప్ బండ్లు అండ్ స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఒకనొకప్పుడు మాత్రం అసలు దీని డిమాండ్ ఏంటి తెలుసా, దీని వాల్యూ ఏంటంటే ప్రెసెంట్ వచ్చేసరికి హిప్ అప్ సీజన్ అని ఏమైనా చూసారు, ఇవి రిటర్న్ రాకముందు అసలు ఎంత వాల్యూ ఉండేది, సొంతకి మించిన వాల్యూ అనేది ఈ బండ్లకు ఉండేది. ఇలాంటి విషయాలన్నీ ఓల్డ్ ప్లేయర్స్ మాత్రమే తెలుసు, అందుకే ఇవిడ అయింది థింగ్స్ దట్ ఓన్లీ ఓల్డ్ ప్లేయర్స్ నోస్. సో సిరీస్ 7 అన్నమాట మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. అంతపాటు వచ్చేసరికి ఇక్కడ చూసింది ఖచ్చితంగా లైక్ మాత్రం మర్చిపోవద్దు. సో వీడియో మొత్తం దద్దరిల్లిపోతుంది, సబ్స్క్రైబ్ పక్కన ఉండగట ఎన్ని డౌన్లో పెట్టుకోండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. థింగ్ నెంబర్ 7 వచ్చేసరికి మీకు మాత్రం ప్రతి ఒక్కరు మిస్టరీ షాప్ ఐడియా ఉంది కదా. సో ఓల్డ్ ప్లేయర్ కావచ్చు న్యూ ప్లేయర్ కావచ్చు మిస్టరీ షాప్ అనేది ప్రతి ఒక్కరు తెలిసే ఉంటుంది. ఇక్కడ ఉన్న టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే ఈ మెయిల్ బండ్లు వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ చూడండి, ఈ మెయిల్ బండ్లు వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇచ్చిన మిస్టరీ షాప్ అనుకుంటున్నారు, బట్ వచ్చేసరికి 100% రాంగ్. బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసరికి ఫస్ట్ మిస్టరీ షాప్ బండ్లు అనమాట. మీరు చూడండి మీకు అర్థమైపోతుంది ఏ బండిలో వచ్చింది, అసలు మేల్ వచ్చిందా ఫీమేల్ వచ్చిందా అని. అబ్జర్వ్ చేసినట్లయితే మీకు కిందకి పైకి స్క్రోల్ చేస్తున్నారు కదా, సో ఇక్కడ వచ్చేసరికి 90% డిస్కౌంట్ అది కూడా ఫీమేల్ బండిల్ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఐడియా ఉండే ఉంది అసలు ఫస్ట్ మిస్టరీ షాప్ బండ్లు ఏది అని. కొంతమంది యూట్యూబర్ షార్ట్స్ లో కూడా చూసాను అనమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఈ ఫీమేల్ బండ్లు అయితే ఎవరు చూపించలేదు, ఆ మేల్ బండ్లు మాత్రమే చూపించారు. ఇప్పుడు వచ్చేసరికి మీకు ప్రతి ఒక్కరికి ఐడియా ఉండే ఉంది కదా, అండ్ దాంతోపాటు వచ్చేసరికి మీకు క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ ఫ్యాక్ట్ అనేది ఇక్కడ యాడ్ చేశారు. సో ఇది కేవలం ఓల్డ్ ప్లేయర్స్ మాత్రమే తెలుసు, దాని మీరు ఒక న్యూ ప్లేయర్ అయితే మాత్రం అసలు ఐడియా కూడా ఉండదు అని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఫ్యాక్ట్ అనేది యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ మర్చిపోతున్నాం. థింగ్ నెంబర్ 6 వచ్చేసరికి మీరు అయితే బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మ్యాప్ ఉందా, మ్యాప్ సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ప్రెసెంట్ వచ్చేసరికి మనకు అసలు ట్రాన్స్పరెంట్ ఏమో అనిపించలేదు, మీరు ఎక్కడ ఉన్నా సరే సో ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుంది మ్యాప్ లో. కానీ ఒకనొకప్పుడు మాత్రం అలా అయితే ఉండదు అనమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాక్గ్రౌండ్ ఇది చూసుకోవచ్చు. సో మీరు ఎక్కడ ఉన్నా సరే ప్లేస్ అనేది మీకు మ్యాప్ లో అసలు కనిపించదు, వచ్చేసరికి కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఇక్కడ నేను దేని గురించి మాట్లాడుతుంది మీకు అర్థమైందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాక్గ్రౌండ్ చూడండి, మ్యాప్ చూడండి మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇందాక మ్యాప్ అంటే ప్రెసెంట్ ఉన్న మ్యాప్ కి అండ్ 2017 లో వాడిచ్చిన మ్యాప్ కి వేరియేషన్ చెప్తున్నాను. అండ్ ఇప్పట్లో వచ్చేసరికి మనం సపోజ్ ఫ్యాక్టరీలో ఉన్న ఫ్యాక్టరీలో ఉన్నా అని చెప్పి మ్యాప్ లో చూపిస్తుంది. కానీ అప్పట్లో ఏంటంటే అట్లా ఏం చూపించదు అనమాట, ఎంటీగా చూపిస్తుంది, గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. బట్ ఏంటంటే ప్రెసెంట్ మాత్రం గ్రాఫిక్స్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి కంప్లీట్ కనిపిస్తుందేమో, బట్ అప్పట్లో అంత గ్రాఫిక్స్ లేదు కాబట్టి కనిపించట్లేదు అనుకున్నా నేనైతే. మా బ్రోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నా మీకు అర్థమైంది, అర్థం కాబట్టి ఒకసారి మళ్ళీ వినండి, లేదంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా, నా టాపిక్ ఏంటని చెప్పి. సో అప్పట్లో ట్రాన్స్పరెంట్ ఉండేది, ప్రెసెంట్ వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ అయితే కాదనమాట అని చెప్తున్నాను అనమాట. అండ్ మీరు చూసుకున్నట్లయితే అప్పటితో పోల్చుకుంటే ప్రెసెంట్ గ్రాఫిక్స్ వచ్చేసరికి చాలా అంటే చాలా డెవలప్ అయింది. అండ్ రోజు రోజు వచ్చేసరికి ఫ్రీ ఫైర్ కూడా నాశనం అయిపోతుంది, నాశనం చేస్తున్నాడు, గ్రాఫిక్స్ మాత్రం మరీ భయంకరంగా పెట్టేస్తున్నాయి. అండ్ ఒకనొకప్పుడు వచ్చేసరికి 50 MB తో లాంచ్ అయింది అండ్ 100 MB. సో అక్కడ నుంచి వచ్చేసరికి గ్రాఫిక్స్ పెంచుకుంటూ వచ్చేసరికి ప్రెసెంట్ మాత్రం 1 GB నియర్లీ చేశాడు. మ్యాప్ కోసం మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మాత్రం మెన్షన్ చేయడం. వాళ్ళు థింగ్ నెంబర్ 5 వచ్చేసరికి మీరు బ్యాక్గ్రౌండ్ ఇది చూసినారు కదా, సో ఈ కత్తిలాగా ఉంది చూసారు, నాగల్లాగా. సో ఇది వచ్చేసరికి ప్రెసెంట్ మాత్రం ఎలా ఉంది, బట్ ఒకనొకప్పుడు మాత్రం అసలు ఎలా ఉండేదని మీకు తెలుసా. యాక్చువల్లీ ఇక్కడ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఓల్డ్ ఫ్రీ ఫైర్ మాత్రం చాలా బాగుంటుంది ప్రెసెంట్ తో పోల్చుకోవాలని చెప్పి చెప్పాలనుకున్నాను. మీరు చూసుకున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ తీసుకున్న క్లిప్ వచ్చేసరికి డేసీ గేమర్స్ దగ్గర నుంచి తీసుకోబడింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ షాట్ ఆఫ్ యూ బ్రో. అండ్ మీరు చూసుకోవచ్చు వేరియేషన్ ప్రెసెంట్ కి అండ్ బిఫోర్ అంటే అప్డేట్ రాకముందు. స్టార్టింగ్ లో మాత్రం ఈ కత్తి వచ్చేసరికి ఎలా ఉండేది అంటే లెఫ్ట్ సైడ్ లో చూడండి అలా ఉండేది, ఆ తర్వాత చిన్న అప్డేట్ ఇచ్చి సో రైట్ సైడ్ లో దాని లాగా చేంజ్ చేశాడు, కన్వర్ట్ చేశాడు. మీరు సరిగ్గా చూడండి మా కొంతమంది అంటారు స్కిన్ బెటర్ కాబట్టి అలా అయితే ఉందన్నమాట. అండ్ స్కిన్ అయితే లేదు, సరిగ్గా చూసుకోవచ్చు మీకు అర్థమైంది, కాకపోతే కొంచెం షార్ప్నెస్ అనమాట. సో అకానొకప్పుడు వచ్చేసరికి పొద్దున్న తక్కువగా ఉండేది, ప్రెసెంట్ వచ్చేసరికి షార్ప్నెస్ పెంచాడు. అండ్ దాంతో పోల్చుకుంటే మాత్రం ప్రెసెంట్ వచ్చేసరికి మూవ్మెంట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది, అది ప్రో ప్లేయర్ కావచ్చు న్యూ ప్లేయర్ కావచ్చు, బట్ ఒకనొకప్పుడు మాత్రం ఎంత ప్రో ప్లేయర్ అయినా సరే మూవ్మెంట్ అనేది వేరేలా ఉంటుంది. ఇదంతా అప్డేట్ ప్రభావం నేనైతే అనుకుంటున్నాను అనమాట. అండ్ మీకు తెలిసే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఆ కత్తి దాని ఏమంటారు తెలియదు కానీ, సో ఏదో భూతం ప్రాతం అనే ఉండింది, దాంట్లో గొట్టలో కూడా పట్టుకొని ఉంటాడు అనమాట ఎముకలోడు. సో సేమ్ అక్కడలాగే ఉందన్నమాట ఆ కార్టూన్స్ లాగా. ఆ కార్టూన్స్ వచ్చేసరికి చిన్నప్పుడు అది చూసేవాడి, సో దాన్ని చూడగానే ఆ గొడ్డలే భూతం బాబాయ్ సంథింగ్ ఏదో ఉండి దానిలాగే గుర్తొచ్చింది అనమాట, అందుకని చెప్పి చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నా టాపిక్ ఏంటంటే, సో కానొకప్పుడు అప్డేట్ ఇచ్చాడు, అప్డేట్ ఇవ్వకముందు అలా ఉండేది, అప్డేట్ ఇచ్చిన తర్వాత ఎలా ఉండేది అని చెప్పడం మాత్రం. మరి అసలు దీని గురించి మీరే అనుకున్నారు అండ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, అసలు నేను చెప్పాలనుకున్నాను అని చెప్పి మీకు అర్థమైందా, అర్థమైతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మా అర్థమైందని చెప్పి, లేదు అర్థం కాలేదంటే మాత్రం కామెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓల్డ్ థింగ్ నెంబర్ 4 వచ్చేసరికి మీరు అయితే చూస్తున్నారు కదా, సో పక్కన డాగ్ సౌండ్స్ అయితే వినపడుతున్నాయి అనమాట, ఎందుకంటే ఇప్పుడు వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా టైం 12 నైట్. సో ఈ టైంలో అరుచుకుంటూ కూర్చున్నాను అనమాట, పక్కన ఎవరు చూస్తే మాత్రం ఖచ్చితంగా పిచ్చోడు అనుకుంటారు, ఎందుకంటే సో ఈ టైంలో వచ్చేసరికి చిన్నగా మాట్లాడిన పెద్దగా వినపడుతుంది కదా, దానికి తోడు ఏంటంటే నేను పెద్ద పెద్దగా అరుస్తాను. సో దట్స్ వై అందరూ పిచ్చోడు అనుకుంటారు. ఓకే, టాపిక్ మాత్రం ఎక్కడికో పోతుంది అనమాట, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రజెంట్ వచ్చేసరికి డైమండ్ రాయల్ అని ఎలా ఉంది, సింగిల్ సింగిల్ బండిల్స్ అయితే ఇస్తున్నాడు. సో అండ్ మీరు చూసుకున్నట్లయితే కానొకప్పుడు మాత్రం సో మేల్ ఫీమేల్ 2 బండిల్స్ ఇచ్చేవాడు మన డైమండ్ రాయల్ లో. ఇప్పుడు ఇస్తే మేల్ ఒకటి ఇస్తున్నాడు లేదంటే ఫీమేల్ ఒకటి ఇస్తున్నాడు, బట్ అప్పట్లో మాత్రం ఏంటంటే మేల్ ఫీమేల్ 2 కలిపించేవాడు, 2 లేదన్నా 1 వచ్చేస్తే. అండ్ మీరు చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మాత్రం ఈ బండిల్ పేరు ఏందో తెలియదు, ఎలక్ట్రిక్ షాక్ బండిల్ అనుకున్నాను. సో ఇది వచ్చేసరికి ఎస్కే షబీర్ బాస్ అయితే హెయిర్ కట్ పెట్టుకుంటాడు. సో బండిల్ పేరు మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయడం, దాంతోపాటు వచ్చేసరికి ఫీమేల్ బండిల్ అనమాట, సేమ్ దానిలాగే రిలేటెడ్ గా ఉంటుంది అండ్ కొంచెం అడిగిగా ఒకేలా ఉంటుంది, బట్ మేల్కి వచ్చిన
తగినంత లుక్ మాత్రం ఐ మీన్ క్రేజ్ మాత్రం ఫీమేల్ కి అయితే రాలేదు. నేను మాత్రం ఈ క్లిప్ ఎత్తుకునే టైంలో అసలు ఈ బండ్లు ఇప్పుడుందా బాబు అనుకున్న ఫ్రీ ఫైర్ లో, అంటే ఫీమేల్ బండ్లు అనమాట, ఎందుకంటే అంత పాపులర్ కాదు కదా. సో ఇప్పుడు చూడలేదు కూడా ఎవరు వేసుకోవడం. అప్పట్లో ఏంటంటే మనోడికి వచ్చేసరికి హార్డ్ వర్క్ అనేది ఎక్కువ చేసేవాడు అనమాట, అండ్ డిజైన్స్ అనేవి చాలా మంచిగా చేయించేవాడు. అట్లా ఏది నచ్చితే అది అప్లోడ్ చేసేవాడు, ఐ మీన్ మనకు వచ్చేసరికి గేమ్ లో ఇన్వెంట్ చేసేవాడు. ఇప్పుడు కూడా అంతే, కాకపోతే ఏంటంటే వర్క్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోలేదు అనమాట. బట్ అకానొకప్పుడు ఏంటంటే ఒకేసారి రెండు బండ్లు ఇచ్చేవాడు, బట్ ఇప్పుడు మాత్రం అలాగే కాదనమాట. మంత్ బై మంత్ సో రెండు బండ్లు రెడీ చేసి సో రెండు మంత్లు కవర్ చేస్తున్నాడు. మరి ఈ విషయం మీకు ముందుగా తెలుసు, ఒకానొకప్పుడు వచ్చేసరికి రెండు ఇచ్చేవాడు, అండ్ ప్రెసెంట్ వచ్చేసరికి సింగిల్ బండ్లు మాత్రం ఇస్తున్నాడు. డైమండ్ రాయల్ అండ్ ఏ రాయల్ అయినా సరే సింగిల్ బండ్లు ఇస్తున్నాడు ప్రెసెంట్ మాత్రం. మరి ముందుగా తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయండి, లేదు తెలియదు అనుకుంటే మాత్రం మీకు యూస్ఫుల్ అయింది అనమాట, ఖచ్చితంగా లైక్ చేయండి మామా, అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్నకంట ఎనీ టైం ఆన్ పెట్టుకుని చలో నెక్స్ట్ ఫ్యాక్ట్ అయితే వెళ్ళిపోదాం. ఓడిస్ థింగ్ నెంబర్ 3 వచ్చేసరికి మీరు అయితే బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు, ఈ బ్లూ నింజా మీకు ఐడియా ఉందా? బ్లూ ఫినిక్స్ బండ్లు అయితే సంథింగ్ అంటారనమాట. ఏంటంటే ఈ బండ్లు వచ్చేసరికి స్టోర్ లో ఉంది కాబట్టి అవైలబుల్ గా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు పెద్దగా. ఏంటంటే సో అసలు ఈ బండ్లు ఉన్నా లేదా ఒకటే అనుకుంటున్నారు, బట్ ఒక అనుకుంటే మాత్రం అలా అయితే కాదనమాట. సో చాలా అంటే చాలా డిమాండ్ ఉంది ఇక. సో ఐ థింక్ ఈ ఫ్యాక్ట్ చెప్పిన తర్వాత మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు, అసలు ఈ బండికి ఎంత డిమాండ్, ఎక్కడి నుంచి వచ్చినా మావా అనుకుంటారు. బట్ ప్రజెంట్ మాత్రం ఏంటంటే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు బండ్లు, ఒకరు ఉన్నా కానీ వేసుకోవట్లేదు, చాలా అంటే చాలా రేర్ గా కనిపిస్తుంది ఈ బండ్లు. ఈ బండ్లు మాత్రం స్టార్టింగ్ నుంచి ఏమి అసలు స్టోర్ అయితే అవైలబుల్ గా లేదనమాట. ఒక ఈవెంట్ అయితే ఇచ్చాడు, మీరు అయితే చూసుకోవచ్చు. అసలు ఈవెంట్ ఏంటంటే టోకెన్ ఎక్స్చేంజ్ ఈవెంట్ అయితే ఇచ్చాడు అనమాట. సో ఈ టోకెన్స్ అయితే మీరు చూసుకోవచ్చు, సంథింగ్ ఏదో క్రెడిట్స్ లాగా ఇచ్చాడు. సో ఈ టోకెన్స్ వచ్చేసరికి ఈ బండ్లు ఎక్స్చేంజ్ ఇచ్చాడు. అప్పట్లో వచ్చేసరికి వేరే బ్రో దగ్గర నుంచి తీసుకొని పడింది అనమాట ఈ క్లిప్, బిగ్ షాట్ ఆఫ్ యూ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడండి, సో ఆ టోకెన్స్ బట్టి ఈ బండ్లని ఎక్స్చేంజ్ చేస్తున్నాడు. చాలా అంటే చాలా రేర్, చాలా తక్కువ మంది మాత్రం, చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రం, 100 లో 10% పీపుల్ మాత్రమే సో ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేసి బండ్లు తీసుకున్నాడు అప్పట్లో. అంటే మీరు అర్థం చేసుకోండి, ఫ్రీ ఫైర్ లో కేవలం 5 to 10% పీపుల్ దగ్గర మాత్రమే ఉంది. బట్ ప్రజెంట్ ఎప్పుడైతే స్టోర్ లో ఇచ్చాడో అప్పట్లో వచ్చేసరికి ఇంకా దీనికి డిమాండ్ కానీ వాల్యూ కానీ మొత్తం పోయింది. అండ్ ఈ బండిల్ స్టైల్ కానీ కలర్ కానీ అప్పట్లో ఏంటంటే ఈ బండ్లు ఒకటి ఉండే చాలా ఇంకేం వద్దు అనుకునేవాళ్ళు అనమాట. బ్లాక్ నింజా ఉన్నా సరే అంత పెద్ద లుక్ అయితే ఉండేది కదనమాట. బట్ ఈ బండ్లు మాత్రం ఉంటే వేరే లెవెల్ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇంకా గట్టి చెప్పాలంటే ఎలెప్స్ సీజన్ 1 సీజన్ 2 అప్పట్లో వచ్చేసరికి, ఐ మీన్ ప్రెసెంట్ వచ్చేసరికి రిటర్న్ వచ్చింది కదా, దానికి ముందు వచ్చేసరికి సో మనకేంటంటే ఫ్రీ ఫైర్ వరల్డ్ మొత్తం మీద 25% ఆఫ్ పీపుల్ దగ్గర ఉండేది. బట్ ఈ బండిలో ఏంటంటే 10 to 5% పీపుల్ దగ్గర మాత్రమే ఉండేది. అంటే మీరు అర్థం చేసుకోండి, సో మన సీజన్ 2 ఎలెట్ పాస్, సీజన్ 1 ఎలెట్ పాస్ మెయిన్, లేకపోతే ఈ బండిలో రేరా అని. ఈ బండి కోసం నేను అసలు ఏం చెప్పాలనుకున్నా మీకు అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో ఇక్కడ చూసారు కదా, సో అసలు ఈ బండిలు ఎంతమంది దగ్గర ఉంది ఏంటి కదని చెప్పి ఖచ్చితంగా కామెంట్ చేయడం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నెంబర్ 2 వచ్చేసరికి, ఐ మీన్ ఓల్డెస్ట్ థింగ్ నెంబర్ 2 వచ్చేసరికి మీరు బ్యాక్గ్రౌండ్ మాత్రం చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అండ్ ఫైనల్ వచ్చేసరికి లెవెల్ 5 అయితే కాదనమాట, లెవెల్ 4 ప్లస్ వెస్ట్. యాక్చువల్లీ అసలు ఇక్కడ నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే, ఒకానొకప్పుడు వచ్చేసరికి మన ఫ్రీ ఫైర్ మాత్రం లెవెల్ 4 వెస్ట్ అనేది లేదు. ఇక్కడ ఏంటంటే బ్యాటిల్ రాయల్ గేమ్స్ అసలు లెవెల్ 4 వెస్ట్ వరకు ఉండవు అనమాట. సో మన ఫ్రీ ఫైర్ తప్ప నుంచి ఇంకెక్కడ ఉండవు. సో ఇప్పుడు వచ్చినాయో కానీ అప్పట్లో వచ్చేసరికి లెవెల్ 3 వరకే హైయెస్ట్. సో ఎగ్జాక్ట్ గా వచ్చేసరికి ఫ్రీ ఫైర్ లాంచ్ అయిన 1 ఇయర్ వరకు 2018 లో కూడా మనకు వచ్చేసరికి లెవెల్ 4 వెస్ట్ అనేది లేదు, ఓన్లీ లెవెల్ 3 వరకే ఉంటుంది. ఈ ఫ్యాక్ట్ మొత్తం ఈ పిక్ పెట్టడానికి ఒక రీజన్ అయితే ఉందన్నమాట. అప్పట్లో వచ్చేసరికి లెవెల్ 3 వెస్ట్ వచ్చేసరికి మనం డామేజ్, ఐ మీన్ పూర్తిగా డిఫీట్ చేసేయాలంటే ఎంత డామేజ్ పడాలి, 260 డామేజ్ అని పడాలి. అండ్ లెవెల్ 4 వచ్చేసరికి ఎంత డామేజ్ పడాలి, 290 డామేజ్ కనుక పడిందంటే మాత్రం ఆటోమేటిక్గా వచ్చేసరికి వెస్ట్ అనేది పిచ్చర్ పిచ్చర్ అయిపోతుంది, అసలు కనిపించదు కూడా. అండ్ లెవెల్ 4కి వచ్చేసి ప్లస్కి వచ్చేసరికి వైట్ కలర్ ఉంది చూసారా, సో ఈ కింద 320 డామేజ్ పడితే మాత్రం ఇంకా కంప్లీట్ అంతే. సో అసలు వెస్ట్ అనేది కనిపించదు. అంటే ఇవన్నీ వచ్చేసరికి ఓల్డెస్ట్ థింగ్స్ అనమాట. బట్ ప్రెసెంట్ వచ్చేసరికి ఇంకా తగ్గించే ఉంటాడు. ఇవన్నీ వచ్చేసరికి ఓల్డెస్ట్ వెస్ట్, సో డామేజ్ హిస్టరీ అనమాట. సో దీనికోసం అసలు నేను చెప్పాలి అనుకున్నాను అని చెప్పి మీకు అర్థమైందా? అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చెప్పాలని ట్రై చేస్తాను, లేదంటే మాత్రం ఒకసారి మళ్ళీ రీప్లే చేయండి. సో అసలు వెస్ట్ కోసం నేనేం చెప్పాలనుకున్నాను, అసలు మ్యాటర్ ఏంటని చెప్పి క్లారిటీ వస్తుంది, మాక్సిమం అర్థమైంది అనుకున్నాను. అండ్ వెస్ట్ సో చూసారు కదా, రీసెంట్గా వచ్చేసరికి అంటే 2018 ఆ టైంలో వచ్చేసరికి చిన్నగా తీసుకొచ్చాడు లెవెల్ 4 వెస్ట్ అండ్ లెవెల్ 4 ప్లస్ వెస్ట్ ని. మరి ఈ ఫ్యాక్ట్ అనేది మీకు తెలుసా ముందుగానే, లేదంటే మాక్సిమం తెలియదు అని నేనైతే అనుకున్నాను అనమాట. ఓల్డ్ ప్లేయర్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా మీకు తెలుసు, ఎందుకంటే 2018 ఆ టైం ఓల్డ్ ప్లేయర్ అయితే అస్సలు ఖచ్చితంగా తెలియకుండా ఉండదు. ఓల్డ్ థింగ్ నెంబర్ 1 వచ్చేసరికి లైక్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ స్క్రీన్ పైన చూసుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మన ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట, ఫాస్ట్ గా ఫాలో అవ్వడం మామూలు, కొంచెం సపోర్ట్ అవ్వండి. నేను కూడా రీల్స్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, మీకు సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ ఫైనల్ వచ్చేసరికి అసలు టాపిక్ ఏంటండి, సబ్స్క్రైబ్ మా, ఓకేనా? సబ్స్క్రైబ్ పక్కనే ఉన్నకంటే ఎనీ టైం ఆన్ పెట్టుకుని, ఇదే ఓల్డెస్ట్ థింగ్ నెంబర్ 1 అనమాట. సో ఛానల్ పెట్టినప్పటి నుంచి అడుగుతున్నా అనమాట, 2 ఇయర్స్ పైన అయిపోయింది కాబట్టి ఇది ఒక ఓల్డెస్ట్ థింగే కదా. సో మీరు మర్చిపోకుండా లైక్ చేయ, సబ్స్క్రైబ్ పక్కన ఉన్నకంట ఎనీ టైం ఆన్ పెట్టుకోండి, ఖచ్చితంగా సపోర్ట్ మర్చిపోవద్దు బిగులు. సో అండ్ కామెంట్ మాత్రం ఇది ఒకటి ఇంపార్టెంట్, దాంతో పాటు వచ్చేసరికి ఛానల్ డైలీ ఫాలో అవ్వండి, ఇక్కడ నుంచి వీడియోస్ అనేది డైలీ వస్తూనే ఉంటాయి.